హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు శ్రీనివాస్ మీ ఛానల్. ఈ రోజు ఈవిడ మనం ఎన్టీపీసీ అండ్ గ్రూప్ డి సెమిస్టర్లోని ప్రిపరేషన్లో భాగంగా జనరల్ సైన్స్ టాపిక్లోని ఫిజిక్స్ యొక్క పార్ట్ 3ని డిస్కస్ చేద్దాం. ఆల్రెడీ మనం ప్రీవియస్ పార్ట్ 1 అండ్ పార్ట్ 2లో దాదాపు 100 బిట్స్ అనేవి డిస్కస్ చేసుకోవడం జరిగింది. 1000 బిట్స్ ప్రిపరేషన్లో భాగంగా ఈ యొక్క టాప్ 2 క్లాసెస్ అనేవి ప్రొవైడ్ చేయడం జరిగింది. ఈ రోజు ఈవిడ మనం పార్ట్ 3ని డిస్కస్ చేద్దాం. ఈ యొక్క పార్ట్ 3లో మనకు 50 క్వశ్చన్స్ అనేవి కవర్ అవ్వడం జరుగుతుంది. తెలుగు అండ్ ఇంగ్లీష్ మీడియంలో ఈ యొక్క టోటల్ క్వశ్చన్స్ అన్ని కూడా ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఈ వీడియో కింద ఉన్నటువంటి డిస్క్రిప్షన్లో ఈ యొక్క 50 క్వశ్చన్స్ యొక్క టోటల్ డేటా అనేది అందుబాటులో ఉండడం జరుగుతుంది. అండ్ ఎవరైతే ఇంకా యొక్క ప్రీవియస్ పార్ట్ 1 అండ్ పార్ట్ 2 వీడియోస్ చూడలేదో ఆ యొక్క పార్ట్ 1 అండ్ పార్ట్ 2 వీడియోస్ అనేవి చెక్ చేయండి. అండ్ ఇప్పుడు మనం 101 క్వశ్చన్ చెక్ చేద్దాం. ఏ డివైస్ యూజ్డ్ ఫర్ కన్వర్టింగ్ ఏసీ ఇంటూ డీసీ. సో ఏ డివైస్ అనేది మనకు ఏసీ టు డీసీ కన్వర్ట్ చేయడం జరుగుతుంది. ఇది ఆల్రెడీ మనం ప్రీవియస్ వీడియోలో డిస్కస్ చేసుకున్నాం. ఇట్ ఈస్ కాల్డ్ రెక్టిఫైర్. సో రెక్టిఫైర్ అనేది మనకు బ్రిడ్జ్ రెక్టిఫైర్ అనేది మనం జనరల్ డిస్కస్ చేద్దాం. సో ఇక్కడ మనకు మొత్తం కూడా డైవర్ట్స్ ఉండడం జరుగుతుంది. ఈ యొక్క ఏసీ నుంచి డీసీకి ఇది మార్చడం జరుగుతుంది. ట్రాన్స్ఫార్మర్ అంటే మన యొక్క ఓల్టేజ్ని రెగ్యులేట్ చేస్తూ ఉంటుంది. అదేవిధంగా హై నుంచి లోకి, లో నుంచి హైక్ చేయడం జరుగుతుంది. అండ్ ఇండక్షన్ కాయిల్ కూడా ఒక స్పెషలైజేషన్ పర్పస్. డైనమో అంటే ఎలక్ట్రిసిటీ అనేది మనకు మెకానికల్ ఎనర్జీ టు ఎలక్ట్రికల్ ఎనర్జీగా కన్వర్ట్ చేయడం జరుగుతుంది డైనమో అనేది. అండ్ నెక్స్ట్ ఎనర్జీ ఆఫ్ అల్ట్రావైలెట్ రేస్ ఈస్ గ్రేటర్ దెన్. అతినీల లోహిత కిరణాల శక్తి అనేది దేనికంటే ఎక్కువగా ఉంటుంది. సో ఈ కింద ఇచ్చినటువంటి దానిలో కనుక గమనించినట్లయితే పరారుణ, గామా, ఎక్స్ అండ్ కాస్మిక్. సో దేనికంటే ఎక్కువగా ఉండడం జరుగుతుంది, ఇన్ఫ్రారెడ్ రేస్ కంటే ఎక్కువగా ఉండడం జరుగుతుంది. అల్ట్రావైలెట్ రేస్ అనేవి ఇన్ఫ్రారెడ్ రేస్ కంటే కూడా ఎనర్జీ ఎక్కువగా ఉండడం జరుగుతుంది. ద ఇన్స్ట్రుమెంట్ యూజ్డ్ టు మెజర్ ద స్పీడ్ ఆఫ్ ద విండ్. సో విండ్ స్పీడ్ అనేది మనం ఫైండ్ అవుట్ చేయాలి. అంటే గాలి యొక్క వేగాన్ని కొలవడానికి ఉపయోగించినటువంటి పరికరం ఎనిమోమీటర్. సో ఎనిమోమీటర్ని ఉపయోగించి గాలి యొక్క వేగాన్ని మనం ఫైండ్ అవుట్ చేయడం జరుగుతుంది. అండ్ ఇవన్నీ కూడా మన యొక్క ఇన్స్ట్రుమెంట్ సంబంధించి గ్యారంటీ క్వశ్చన్ వస్తుంది. అదేవిధంగా ఏదైతే మేజర్ ఇన్సిడెంట్స్ ఉంటాయో వాటి గురించి, ప్రాబ్లమ్స్ గురించి కూడా క్వశ్చన్స్ అయితే రావడం జరుగుతుంది. అండ్ నెక్స్ట్ క్వశ్చన్, హూ డిఫైన్ ద లా ఆఫ్ గ్రావిటేషన్. సో గ్రావిటేషన్ అంటే గురుత్వాకర్షణం. సో ఈ యొక్క గురుత్వాకర్షణ చట్టాన్ని ఎవరు నిర్వచించడం జరిగింది, సో ఎవరు డిఫైన్ చేయడం జరిగింది, గ్రావిటేషన్ లా సంబంధించి ఎవరు ఫైండ్ చేయడం జరిగింది, న్యూటన్స్ లా. సో న్యూటన్స్ గ్రావిటేషన్ లా అనడం జరుగుతుంది. సో యాపిల్ పండు అందరికీ గుర్తు ఉంటుంది కదా, సో చెట్టుపై నుంచి ఏ విధంగా పడిపోయింది దానికి సంబంధించి టోటల్ థియరీనే ఇక్కడ మనకి ఇవ్వడం జరిగింది. ఇవన్నీ కూడా మన యొక్క లైఫ్ సైన్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఫిజిక్స్ క్వశ్చన్స్ అనేవి అడగడం జరుగుతుంది. అండ్ నెక్స్ట్ క్వశ్చన్, ద మెటల్ యూజ్డ్ టు మేక్ లైటింగ్ కండక్టర్. సో ఈ యొక్క మెరుపు ఉంటుంది కదా ఫ్రెండ్స్, ఆ యొక్క మెరుపు కండక్టర్లకు సంబంధించి ఉపయోగించేటటువంటి లోహం ఏంటిది అన్నట్లయితే ఐరన్, అల్యూమినియం, కాపర్, జింక్. సో దీన్ని ఉపయోగించడం జరుగుతుంది, రాగిని ఉపయోగించడం జరుగుతుంది. మీరందరూ కూడా చూసే ఉంటారు కదా ఫ్రెండ్స్, ఈ యొక్క రైస్ మిల్లర్లలో ఈ విధంగా మనకు త్రిశూలం ఆకారంలో పెట్టడం జరుగుతుంది. అదేవిధంగా పెద్ద పెద్ద ఇండస్ట్రీస్ పైన కూడా ఈ విధంగా పెట్టడం జరుగుతుంది. సో లైట్నింగ్ కండక్టర్స్ లెక్క వీటిని ఉపయోగించడం జరుగుతుంది. కాపర్ని లైట్నింగ్ కండక్టర్గా ఉపయోగిస్తారు. అండ్ నెక్స్ట్ క్వశ్చన్, ఏ హైడ్రోజన్ బెలూన్ ఫ్లోట్స్ అప్ బికాస్. సో హైడ్రోజన్ బెలూన్ అనేది మనకు గాలిలో తేలడం జరుగుతుంది. సో ఎందుకు తేలుతుందంటే, ఎయిర్ ప్రెజర్ డిక్రీజెస్ విత్ ద డిక్రీజ్ ఇన్ హైట్. సో ఇది కాదు. అదేవిధంగా ఎయిర్ ప్రెజర్ డిక్రీజెస్ విత్ డిక్రీజ్ ఇన్ ద వెయిట్. సో ఇది కూడా కాదు. హైట్కి వెయిట్కి దీనికి సంబంధించి ఎయిర్ ప్రెజర్కి ఎలాంటి రిలేషన్ లేదు. వెయిట్ ఆఫ్ ద బెలూన్ ఈజ్ లెస్ దెన్ ద వెయిట్ ఆఫ్ ద ఎయిర్ డిస్ప్లేస్డ్ బై ఇట్. ఎస్, సో దిస్ ఈస్ ద కరెక్ట్ వన్. ఎందుకంటే గాలి యొక్క బరువు అనేది ఈ యొక్క బెలూన్ యొక్క బరువు కంటే ఎక్కువగా ఉండడం వల్ల గాలి కిందకు వచ్చి బెలూన్ అనేది మనకు పైకి వెళ్ళిపోవడం జరుగుతుంది. అండ్ నెక్స్ట్, ఆస్టిగ్మాటిజం యొక్క లోపాన్ని సరిచేయడానికి ఈ కింది కటకాలలో దీన్ని ఉపయోగించడం జరుగుతుంది. సో ఐకి సంబంధించినటువంటి చాలా క్వశ్చన్స్ అనేవి మనకు మేజర్గా రిపీట్ అవుతూనే ఉంటాయి ప్రతి ఎగ్జామ్లో కూడా. కాన్కేవ్, కాన్వెక్స్, బైఫోకల్, అదేవిధంగా సిలిండ్రికల్ లెన్సెస్ సంబంధించి మనకి ఎగ్జామ్లో ఎక్కువసార్లు అయితే రావడం జరుగుతుంది. సో ఆస్టిగ్మాటిజం సంబంధించి ఒక లోపాన్ని తగ్గించడానికి స్థూపాకార కటకాన్ని ఉపయోగించడం జరుగుతుంది. ఈ విధంగా హ్రస్వ దృష్టి, అదేవిధంగా దీర్ఘ దృష్టిలకు సంబంధించి ఇవన్నీ కూడా మనల్ని అడగడం జరుగుతుంది. అండ్ ప్రీవియస్ వీడియోలో మనం బైఫోకల్ గురించి కూడా మనం డిస్కస్ చేసుకున్నాం. అండ్ నెక్స్ట్, ఇన్ యూ లేజర్, ఫర్ ఎగ్జాంపుల్ నియాన్ లేజర్ కనుక తీసుకున్నట్లయితే ఆల్ ద యాటమ్స్ ఎమిట్ ద లైట్ వేవ్స్. సో మన యొక్క లేజర్ కనుక గమనించినట్లయితే మనకి ఈ విధంగా ఒక స్ట్రైట్ బీమ్ అనేది రావడం జరుగుతుంది. సో మనం మామూలు ఒక రెగ్యులర్ లైట్ తీసుకుంటే ఈ విధంగా మనకు ఆల్ డైరెక్షన్స్లో మనది స్ప్లిట్ అవుతుంది. బట్ మన యొక్క లేజర్ అనేది మాత్రం ఒక పర్టికులర్ డైరెక్షన్లోనే అది మూవ్ అవ్వడం జరుగుతుంది. సో దానికి సంబంధించి యాటమ్స్ అనేవి సేమ్ ఫ్రీక్వెన్సీ, సేమ్ ఆంప్లిట్యూడ్, సేమ్ ఫేస్ ఉండడం జరుగుతుంది. ఎస్, దీస్ త్రీ ఆర్ ద కరెక్ట్ వన్. సో ఆప్షన్ నెంబర్ 4 ఈజ్ రైట్. సో మన యొక్క లేజర్ సంబంధించినటువంటి నియాన్ లేజర్ అనేది దీని యొక్క సేమ్ ఫ్రీక్వెన్సీ మెయింటైన్ చేస్తుంది, సేమ్ ఆంప్లిట్యూడ్, అదేవిధంగా సేమ్ ఫేస్ అనేది మెయింటైన్ చేయడం జరుగుతుంది. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ హ్యాస్ గాట్ మోర్ హీట్ కెపాసిటీ. సో ఈ కింద ఇచ్చినటువంటి వాటిలో ఏది హీట్ కెపాసిటీ అనేది లేదా ఉష్ణ సామర్థ్యం ఎక్కువగా ఉంటుంది, ఐరన్, వాటర్, గోల్డ్, బెంజిన్. సో దీనిలో దేనికి హీట్ కెపాసిటీ ఎక్కువగా ఉంటుందంటే నీటికి ఎక్కువగా ఉండడం జరుగుతుంది. ఐరన్ పీస్ కనుక మనం జస్ట్ 50 డిగ్రీ సెంటిగ్రేడ్ రాగానే ఇది మనకు హీట్ అనేది ఎమిట్ చేయడం స్టార్ట్ చేస్తుంది.
కోల్డ్ పీస్ కూడా మనకి ఇంకా కొంచెం హై టెంపరేచర్, అదేవిధంగా బెంజిన్ కూడా. బట్ వాటర్ అనేది మాత్రం మనకు ఎంత హై టెంపరేచర్ అయినా కూడా ఎమిషన్ అనేది ఉండదు, మాక్సిమం వరకు అది అబ్జార్ప్షన్కి అది యూటిలైజ్ చేయడం జరుగుతుంది. అండ్ నెక్స్ట్ క్వశ్చన్, ఇఫ్ ద టెంపరేచర్ ఆఫ్ ఏ ప్లేస్ ఇంక్రీజెస్ సడన్లీ విత్ ద రిలేటివ్ హ్యూమిడిటీ, ఒక ప్లేస్ యొక్క టెంపరేచర్ అనేది సడన్గా ఇంక్రీజ్ అయినట్లయితే అక్కడ ఉండేటటువంటి రిలేటివ్ హ్యూమిడిటీ అనేది పెరుగుతుందా తగ్గుతుందా, స్థిరంగా ఉంటుందా లేకపోతే ఫ్లక్చుయేషన్స్ రావడం జరుగుతుందా, సో ఏమేమి అవ్వడం జరుగుతుంది, తగ్గడం జరుగుతుంది. సో టెంపరేచర్ కనుక సడన్గా ఇంక్రీజ్ అయినట్లయితే రిలేటివ్ హ్యూమిడిటీ అనేది తగ్గిపోవడం జరుగుతుంది. అండ్ నెక్స్ట్, వాట్ ఈస్ ద ఫుల్ ఫామ్ ఆఫ్ ఏఎం రిగార్డింగ్ రేడియో బ్రాడ్కాస్టింగ్, సో రేడియో బ్రాడ్కాస్టింగ్ సంబంధించి ఈ యొక్క రేడియో వేవ్ లెన్ సంబంధించి ఇక్కడ ఏఎం అంటే ఏంటిది, ఆంప్లిట్యూడ్ మూమెంట్ కాదు, ఎనీవేర్ మూమెంట్, సో ఎనీవేర్ మూమెంట్ కూడా కాదు, ఆంప్లిట్యూడ్ మ్యాచింగ్, సో ఇది కూడా కాదు, ఆంప్లిట్యూడ్ మాడ్యులేషన్, ఇది ఆల్రెడీ మనం ప్రీవియస్ వీడియోలో మనం డిస్కస్ చేసుకోవడం జరిగింది. ఫిజిక్స్ సంబంధించినటువంటి ఈ యొక్క చిన్న చిన్న అబ్రివేషన్స్ ఉండడం జరుగుతుంది, ఈ యొక్క అబ్రివేషన్స్ అన్ని కూడా మనకు రావాల్సి ఉంటుంది. ఏమంటే ఆంప్లిట్యూడ్ మాడ్యులేషన్, సో ఈ యొక్క రేడియో ఫ్రీక్వెన్సీ సంబంధించి దీన్ని ఉపయోగించడం జరుగుతుంది. అండ్ నెక్స్ట్, పసుపు యొక్క పరిపూరకమైనటువంటి రంగు ఏ రంగు, లేదా విచ్ కలర్ ఈజ్ ద కాంప్లిమెంటరీ కలర్ ఆఫ్ ఎల్లో, సో ఎల్లోకి సంబంధించి కాంప్లిమెంటరీ కలర్ ఏంటిదండి, క్వైట్ ఆపోజిట్ బ్లూ. ఇవన్నీ కూడా మనకు కలర్స్ సంబంధించినవి, ఇవన్నీ కూడా మనకు డైరెక్ట్ పాయింట్ టు పాయింట్ వీటికి ఎక్స్ప్లెనేషన్ ఉండవు, అదేవిధంగా వీటికి సంబంధించి థియరీ కూడా మనకు అందుబాటులో ఉండవు. రైల్వేలో మనకు మ్యాక్సిమం ఏదైతే రియల్ లైఫ్లో మనకు కనిపిస్తాయో వాటి గురించి ఎక్కువగా కాన్సన్ట్రేషన్ చేయడం జరుగుతుంది. అండ్ నెక్స్ట్, డ్యూరింగ్ వాషింగ్ ఆఫ్ క్లోత్స్ వీ యూజ్ ఇండిగో డ్యూ టు ఇట్స్, సో మనం ఇండిగోని ఉపయోగించడం జరుగుతుంది బట్టలు వాష్ చేసేటప్పుడు, సో ఎందుకు ఉపయోగించడం జరుగుతుంది, బెటర్ క్లీనింగ్ యాక్షన్ లేదా ప్రాపర్ పిగ్మెంటల్ కాంపోజిషన్, హై గ్లోరియస్ నేచర్, అదేవిధంగా వెరీ లో కాస్ట్, సో కాస్ట్కి సంబంధించి కాదు గ్లోరియస్ నేచర్ గురించి కూడా కాదు, బెటర్ క్లీనింగ్ యాక్షన్ కాకపోతే అంత పర్సెంట్ సాటిస్ఫాక్షన్ కూడా కాదు, సో ఆప్షన్ నెంబర్ 2 ఈజ్ రైట్, ప్రాపర్ పిగ్మెంటల్ కాంపోజిషన్ వల్లనే ఇండిగోని మనం ప్రిఫర్ చేయడం జరుగుతుంది. అండ్ నెక్స్ట్, ద ఎనర్జీ స్టోరేజ్ ఇన్ ద వాచ్ స్ప్రింగ్స్, మన యొక్క గడియారాలలో స్ప్రింగ్ అనేది ఉండడం జరుగుతుంది, సో మెకానికల్ వాచెస్ ఉండడం జరుగుతుంది, ఆ యొక్క వాచెస్లో ఉండేటటువంటి స్ప్రింగ్లో ఏ ఎనర్జీ ఉండడం జరుగుతుంది, కైనెటిక్ ఎనర్జీ, పొటెన్షియల్ ఎనర్జీ, హీట్ ఎనర్జీ, కెమికల్ ఎనర్జీ, గతిశక్తి, స్థితిశక్తి, అదేవిధంగా హీట్ ఎనర్జీ, ఉష్ణశక్తి, రసాయన శక్తి, సో ఏది ఉండడం జరుగుతుంది, పొటెన్షియల్ ఎనర్జీ అనేది ఉండడం జరుగుతుంది. సో డ్యామ్స్లలో ఉండేటటువంటి ఎనర్జీ అన్నట్లయితే మనకు స్థితిశక్తి, అదేవిధంగా మూవింగ్ అవుతున్నటువంటి వెహికల్లో ఉండేటటువంటి ఎనర్జీ అనేది కైనెటిక్ ఎనర్జీ అంటే గతిశక్తి, అదేవిధంగా స్ప్రింగ్ ఈ విధంగా మనకు లోడ్ అయి ఉంటుంది, ఆ యొక్క స్ప్రింగ్లో ఉండేది స్థితిశక్తి, స్ప్రింగ్ని మనం అన్లాక్ చేసినప్పుడు ఆటోమేటిక్గా ఇది రివర్స్ తిరుగుతూ ఉంటుంది, అప్పుడు మనకు వచ్చేది గతిశక్తి. అండ్ నెక్స్ట్, కక్షలో ఒక అంతరిక్ష నౌకలో బరువు లేని అనుభూతి లేదా ద సెన్సేషన్ ఆఫ్ వెయిట్లెస్నెస్, ఇది ఇంపార్టెంట్ ఫ్రెండ్స్, వెయిట్లెస్నెస్ ఇన్ ఏ స్పేస్ క్రాఫ్ట్ ఇన్ యాన్ ఆర్బిట్ ఈజ్ డ్యూ టు ద, సో మనకు అంతరిక్షంలోకి వెళ్ళిపోగానే మనిషి వెయిట్ లేకుండా అయిపోవడం జరుగుతుంది, గాలిలో తేలడం జరుగుతుంది ఆ యొక్క స్పేస్ క్రాఫ్ట్లో, సో దానికి గల కారణం ఏంటి, మనం భూమి పైన ఉన్నప్పుడు భూమి ఆకర్షణ శక్తి ఉంటుంది, స్పేస్లోకి వెళ్ళగానే అక్కడ మనకు గ్రావిటీ అనేది ఉండదు, కాకపోతే మనకు అక్కడ గ్రావిటీ లెస్ అని అడగలేదు, వెయిట్ లెస్ అని అనడం జరుగుతుంది, కాబట్టి గ్రావిటీ అనేది ఇంత సాటిస్ఫాక్షన్ కాదు, కాకపోతే ద యాక్సిలరేషన్ ఇన్ ద ఆర్బిట్ ఈజ్ ఈక్వల్ టు ద యాక్సిలరేషన్ డ్యూ టు ద గ్రావిటీ అవుట్ సైడ్, సో ఇది మనకు కరెక్ట్ అవ్వడం జరుగుతుంది, మన యొక్క ఆర్బిట్ ఏదైతే మన యొక్క ఆర్బిట్ ఉంటుందో ఆ యొక్క ఆర్బిట్ యొక్క యాక్సిలరేషన్ అనేది ఆ యొక్క గ్రావిటీ అవుట్ సైడ్ ఉండేటటువంటి యాక్సిలరేషన్ గ్రావిటీకి రెండు మ్యాచ్ అయిపోయినప్పుడే మనకు వెయిట్లెస్నెస్గా అనిపించడం జరుగుతుంది. ఈవెన్ దో ఇది మన యొక్క ఎర్త్ పైన కూడా ఇది సాధ్యమే, భూమి పైన దాదాపు 50 నుంచి 60 కిలోమీటర్ల పైన విమానాన్ని కనుక ఒక పర్టికులర్ యాంగిల్లో కనుక మనం పెట్టి మూవ్ చేయగలిగినట్లయితే మనందరూ కూడా వెయిట్లెస్నెస్ అనే పొజిషన్ అనేది రావడం జరుగుతుంది. ఒకసారి మీరు యూట్యూబ్లో కూడా ట్రై చేయండి, వెయిట్లెస్నెస్ టెస్ట్ ఇన్ ఎయిర్క్రాఫ్ట్స్ అని చూడండి, చాలా వీడియోస్ ఉండడం జరుగుతుంది, అదంతా ఉష్ణాట్స్కి ఇచ్చేటటువంటి ట్రైనింగ్స్లలో దాన్ని ఉపయోగించడం జరుగుతుంది, ఎందుకంటే డైరెక్ట్ వాళ్ళని స్పేస్లో కనుక పంపించినట్లయితే అక్కడ ఉండేటటువంటి సిచ్యువేషన్స్కి వీళ్ళకి అర్థం కాక కూడా చాలా ప్రాబ్లమ్స్ని ఫేస్ చేసే అవకాశం ఉంటుందని ఆ యొక్క సిచ్యువేషన్స్ అన్నింటిని కూడా మన యొక్క భూమిపైన క్రియేట్ చేయడం జరుగుతుంది, దాంట్లో యొక్క వెయిట్లెస్నెస్ అనేది మేజర్ వన్. అండ్ నెక్స్ట్, థర్మ్ ఈజ్ ద యూనిట్ ఆఫ్, సో థర్మ్ అనేది దీని యొక్క యూనిట్, పవర్, హీట్, లైట్, డిస్టెన్స్, థర్మల్, థర్మోడైనమిక్స్ లేదా థర్మల్ ఇంజనీరింగ్ ఇవన్నీ కూడా దేనికి సంబంధించినవి, టెంపరేచర్కి సంబంధించినవి, కాబట్టి సో థర్మ్ అనేది దేనికి యూనిట్గా అవ్వడం జరుగుతుంది, హీట్కి యూనిట్గా అవ్వడం జరుగుతుంది. అండ్ నెక్స్ట్, న్యూటన్ల మొదటి చలన నియమం యొక్క భావనను ఏది వివరించడం జరుగుతుంది లేదా న్యూటన్స్ ఫస్ట్ లా ఆఫ్ మోషన్ గివ్స్ ద కాన్సెప్ట్ ఆఫ్, సో దీని గురించి వివరించడం జరుగుతుంది, న్యూటన్ ఫస్ట్ లా ఇస్ రిలేటెడ్ టు ద మోషన్ ఆఫ్ ఇనర్షియా, సో ఇనర్షియా సంబంధించి ఇది వివరించడం జరుగుతుంది, న్యూటన్స్ ఫస్ట్ లా, సెకండ్ లా, థర్డ్ లా వీటన్నిటి సంబంధించి మన గ్రిప్ ఉండాల్సి ఉంటుంది. అదేవిధంగా నెక్స్ట్, ఏ పాండ్ ఆఫ్ వాటర్ అపియర్స్ లెస్ డీప్ డ్యూ టు, సో మనం ఒక పాండ్లో కనుక వెళ్ళినట్లయితే మనకి ఈ విధంగా ఒక పాండ్ తీసుకున్నట్లయితే యాక్చువల్గా ఇది మనకు 5 మీటర్స్ ఉందని అనుకుందాం, దీని యొక్క డెప్త్ మనం
ఒక పొజిషన్ నుంచి మనం కనుక చూసినట్లయితే మనకు కేవలం 3 మీటర్స్ డెప్త్ మాత్రమే ఉన్నట్టు కనిపిస్తుంది. సో ఎందుకు అలా కనిపిస్తుంది అని అన్నట్లయితే వాట్ ఈస్ ద రీజన్? రిఫ్లెక్షన్, డిఫ్రాక్షన్, అదేవిధంగా రిఫ్రాక్షన్, పోలరైజేషన్. సో దీని యొక్క కారణం ఏంటంటే రీఫ్రాక్షన్. సో రీఫ్రాక్షన్ వల్లనే మనకు అది ఎక్కువగా మనకు తక్కువగా కనిపించడం జరుగుతుంది. ద ఓల్డెస్ట్ టైప్ ఆఫ్ ఎనర్జీ నోన్ టు మ్యాన్. సో మనిషికి తెలిసినటువంటి అతి పురాతనమైనటువంటి శక్తి ఏమిటి? విండ్ పవర్, సోలార్ పవర్, టైడల్ పవర్, జియో థర్మల్ ఎనర్జీ. సో దీనిలో కనుక గమనించినట్లయితే టైడల్ పవర్ అంటే మన యొక్క ఈ విధంగా విండ్ మిల్ ఉంటుంది ఫ్రెండ్స్. సో విండ్ మిల్ అందరికీ తెలిసి ఉంటుంది, ఇది రోటరీ అవుతూ ఉంటుంది. సో విండ్ పవర్ కాదు, ఇది రీసెంట్ కాలంలోనే రావడం జరిగింది. ఇక్కడ ఉన్నటువంటి వాటన్నిటిలో కల్లా సెకండ్ ప్లేస్లో ఉండేది సోలార్ పవర్. ఎందుకంటే ఈ సోలార్ సెల్స్ తోటి రావడం జరుగుతుంది. సన్ నుంచి ఎనర్జీని తీసుకొని లైట్ ఎనర్జీ కాస్త మనకు ఎలక్ట్రికల్ ఎనర్జీకి ఇది కన్వర్ట్ చేయడం జరుగుతుంది. సో ఇది కూడా అంత ఓల్డ్ది కాదు. అండ్ నెక్స్ట్ టైడల్. టైడల్ అంటే ఇప్పుడు మన ప్రజెంట్ అప్డేట్ అవుతున్నటువంటి టెక్నాలజీ. ఇది సముద్రం నుంచి వచ్చేటటువంటి అలల యొక్క అప్ అండ్ డౌన్స్ ని బేస్ చేసుకుని ఎనర్జీని ప్రొడ్యూస్ చేస్తున్నారు. ప్రజెంట్ ఇప్పటి వరకు కూడా 100% ఈ యొక్క మిషన్స్ అనేవి ఆల్ ఓవర్ ది ఇండియా ఇంకా స్ప్లిట్ కాలేదు. సో మన యొక్క భారతదేశానికి చెందినటువంటి చాలా తీర ప్రాంతం ఉన్నప్పటికీ అదంతా కూడా మనం వృధా చేసుకోవడం జరుగుతుంది డ్యూ టు ల్యాక్ ఆఫ్ టెక్నాలజీ ఇన్ టైడల్ ఎనర్జీ. అండ్ మిగిలింది మన యొక్క మెయిన్ ఇంపార్టెంట్ అయినటువంటి జియో థర్మల్ ఎనర్జీ. సో ఈ యొక్క జియో థర్మల్ ఎనర్జీ అంటే మన యొక్క భూమి లోపలికి వెళ్తున్న కొద్దీ హీట్ అనేది ఇంక్రీజ్ అవుతుంది. ఈ యొక్క టెక్నాలజీనే మన మనిషికి తెలిసినటువంటి పురాతనమైనటువంటి ఎనర్జీ. దీన్ని మేజర్గా బావులకు సంబంధించి ఒక టెక్నాలజీ యూటిలైజ్ చేయడం జరిగింది. తర్వాత వివిధ రకాలైనటువంటి సిచ్యువేషన్స్కి ఉపయోగించుకోవడం జరిగింది. అండ్ నెక్స్ట్ ద ఎనర్జీ దట్ ఈస్ ప్రొడ్యూస్డ్ కమర్షియల్లీ ఫ్రమ్ కోల్ ఈస్ కాల్డ్. సో మన యొక్క బొగ్గు నుంచి వచ్చేటటువంటి ఎనర్జీని ఏ ఎనర్జీ అనడం జరుగుతుంది? లైట్ ఎనర్జీ, కైనెటిక్ ఎనర్జీ, థర్మల్ ఎనర్జీ, పొటెన్షియల్ ఎనర్జీ. సో కమర్షియల్లీ కనుక గమనించినట్లయితే లైట్ ఎనర్జీ, కైనెటిక్ ఎనర్జీ, థర్మల్ ఎనర్జీ, పొటెన్షియల్ ఎనర్జీ. సో కోల్ని మనం దేనికి ఉపయోగిస్తాం? థర్మల్ పవర్ ప్లాంట్స్లలో ఆ యొక్క బాయిలర్స్ని హీట్ చేయడానికి. సో ఏ ఎనర్జీ వస్తుంది? థర్మల్ ఎనర్జీ ఇస్ ద ఫైనల్ అవుట్పుట్ ఆఫ్ కోల్. సో కోల్ నుంచి మనం తీసుకునేది ఫైనల్గా వచ్చేది థర్మల్ కాబట్టి సో వచ్చేటటువంటి ఎనర్జీ థర్మల్ ఎనర్జీ. అండ్ నెక్స్ట్ క్వశ్చన్, వీ ఆల్వేస్ సీ ద సేమ్ ఫేస్ ఆఫ్ ద మూన్ బికాస్. సో చంద్రునికి ఎప్పుడైనా కూడా మనం ఎప్పుడు ఒకే రకమైనటువంటి ఫేస్ మనం చూడడం జరుగుతుంది. చంద్రునికి అవతల సైడ్ మనకు కనిపించదు. సో దాని యొక్క రీజన్ ఏంటిది అని అన్నట్లయితే ఇట్ ఈస్ ద స్మాలర్ దెన్ ద ఎర్త్. అంత మాత్రమే మనకు ఒకే సైడ్ మనకు కనబడాలని లేదు, అది ఆటోమేటిక్గా మనకు రోటరీ అవుతూ కూడా మనకు కనిపించవచ్చు. ఇట్ రివాల్వ్స్ ఆన్ ఇట్స్ యాక్సిస్ ఇన్ ఏ డైరెక్షన్ ఆపోజిట్ టు దట్ ఆఫ్ ఎర్త్. సో ఇది కూడా మనకు పాసిబుల్ కాదు. సో ఎర్త్ యొక్క మూమెంట్కి ఆపోజిట్ డైరెక్షన్ అయినా కూడా మనకు అంత పర్ఫెక్ట్గా అయితే ఉండదు. బట్ ఇట్ టేక్స్ ఈక్వల్ టైమ్ ఆఫ్ రివల్యూషన్ అరౌండ్ ద ఎర్త్ అండ్ ద రొటేషన్ ఆన్ ఇట్స్ ఓన్ యాక్సెస్. సో ఇది మనకు కరెక్ట్గా ఇవ్వడం జరుగుతుంది. ఎట్లా అంటే ఇది భూమి మీదుగా ఫ్రెండ్స్. సో ఇక్కడ నుంచి ఇక్కడికి తిరిగి రావడానికి మనకు 24 అవర్స్, అదేవిధంగా మూన్ దాని చుట్టూ దాన్ని తిరగడానికి కూడా 24 అవర్స్. సో ఫస్ట్ ఇక్కడ ఉంటుంది, తర్వాత ఈ విధంగా. సో తనని తాను ఈ విధంగా తిరుక్కుండు మనకు దాని యొక్క ఫేస్ మనకు ఒకే డైరెక్షన్లో ఒకే సైడ్ ఉండేటప్పుడు మనకు అది చూపించడం జరుగుతుంది ఈ విధంగా. సో అది ఆటోమేటిక్గా రోటరీ అవుతూనే ఉంటుంది. సో భూమి 8 డిగ్రీలు తిరిగితే ఇది చంద్రుడు కూడా 8 డిగ్రీలే తిరగడం జరుగుతుంది. ఆ విధంగా మనకు ఎప్పుడు కూడా ఒకే సైడ్ కనిపించడం జరుగుతుంది. అండ్ నెక్స్ట్ క్వశ్చన్, వాటర్ పైప్స్ ఇన్ హిల్లీ ఏరియాస్ ఆఫెన్ బర్స్ట్ అనే కోల్డ్ ఫ్రాస్టీ నైట్ బికాస్. సో మనకు రాత్రిపూట కనుక మనం గమనించినట్లయితే చలని ప్రదేశాలలో ఈ యొక్క పైపులనే పగిలిపోవడం జరుగుతుంది. సో వాట్ ఈస్ ద రీజన్? ఈ యొక్క వాటర్ పైపులు పగిలిపోవడానికి గల కారణం ఏంటంటే రాత్రిపూట చలి అనేది ఎక్కువగా ఉండడం వల్ల ఈ యొక్క లోపల ఉండేటటువంటి వాటర్ అనేది ఐస్ అయిపోవడం జరుగుతుంది. ఐస్ అనేది ఎక్స్పాండ్ అవ్వడం, అదేవిధంగా దీనిపైన ఉండేటటువంటి కేసింగ్ అయినటువంటి పైప్స్ అనేవి స్ట్రింగ్ అయిపోవడం వల్ల ఇవన్నీ కూడా మనకు క్రాక్స్ ఇవ్వడం జరుగుతుంది. సో దీనికి సంబంధించి కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి వాటర్ ఇన్ పైప్స్ ఫ్రీజెస్ ఆన్ ఫ్రీజింగ్ వాటర్ ఎక్స్పాండ్. సో పైప్స్ బ్రేక్. సో దీనివల్ల మనకు పైప్స్ అనేవి బ్రేక్ అవ్వడం జరుగుతుంది. అండ్ నెక్స్ట్ క్వశ్చన్, మనం కొంత ఎత్తు నుంచి కనుక ఒక పారాచూట్ అదేవిధంగా రాయిని వదిలినట్టయితే ఆ యొక్క పారాచూట్ అనేది మనకు నెమ్మదిగా దిగడం జరుగుతుంది. అదే ఎత్తు నుంచి పడిపోయినటువంటి రాయిని మనకు వేగంగా రావడం జరుగుతుంది. సో వాట్ ఈస్ ద రీజన్? సో మనకి ఇచ్చినటువంటి ఆప్షన్స్ కనుక గమనించినట్లయితే స్టోన్ ఈజ్ హెవియర్ దెన్ పారాచూట్ కాదు, ఎందుకంటే పారాచూటే మనకి ఎక్కువ ఉందని అనుకోవచ్చు. ఎందుకంటే పారాచూట్ అంటే ఇట్స్ ఏ హెవీ మనకు క్లాత్, అదేవిధంగా థ్రెడ్స్ అన్నీ కూడా ఉండడం జరుగుతుంది. ఈవెన్ మనకు ఎంత తక్కువ సైజు ఉన్నప్పటికీ రాయి అయినా కూడా స్పీడ్గానే రావడం జరుగుతుంది. ద స్పెషల్ మెకానిజం ఆర్ ప్రజెంట్ ఇన్ ద పారాచూట్. ఓకే, ఇది కరెక్టే, కాకపోతే మనకు అది 100% సాటిస్ఫై మాత్రం కావట్లేదు. ఈ పారాచూట్ హ్యాజ్ ఏ లార్జర్ సర్ఫేస్ ఏరియా అండ్ ఏ రెసిస్టెన్స్ ఈజ్ మోర్. ఎస్, మనకు పారాచూట్ ఈ విధంగా ఉండడం వల్ల కింది నుంచి వచ్చేటటువంటి ఫోర్స్ అనేది దీన్ని తొందరగా కిందికి రాకుండా ఆపడం జరుగుతుంది. అదేవిధంగా ఎయిర్ సర్ఫేస్ కాంటాక్ట్ అనేది ఎక్కువగా ఉండడం జరుగుతుంది కాబట్టి సర్ఫేస్ ఏరియా ఎక్కువ ఉంది కాబట్టి ఎయిర్ రెసిస్టెన్స్ అనేది ఎక్కువగా ఇంప్లిఫై అవ్వడం జరుగుతుంది. అదే మనం ఒక స్టోన్కి తీసుకున్నట్లయితే కేవలం చాలా తక్కువ రెసిస్టెన్స్ మాత్రం రావడం జరుగుతుంది కాబట్టి అది తొందరగా కిందికి రావడం జరుగుతుంది.
అండ్ నెక్స్ట్ క్వశ్చన్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఇన్స్ట్రుమెంట్స్ ఈజ్ యూజ్డ్ టు మెజర్ ద హ్యూమిడిటీ? సో హ్యూమిడిటీని ఫైండ్ అవుట్ చేయడానికి ఉపయోగించినటువంటి ఇన్స్ట్రుమెంట్ స్లింగ్ సైకోమీటర్. సో స్లింగ్ సైకోమీటర్ని హ్యూమిడిటీని ఫైండ్ అవుట్ చేయడానికి ఉపయోగించడం జరుగుతుంది. అండ్ నెక్స్ట్ ద టైప్ ఆఫ్ మిర్రర్స్ యూజ్డ్ ఇన్ ద హెడ్ ల్యాంప్ ఆఫ్ కార్. సో కార్ యొక్క హెడ్ ల్యాంప్స్లలో ఏ రకమైనటువంటి మిర్రర్ను ఉపయోగించడం జరుగుతుంది? పారాబోలిక్ కాన్కేవా, ప్లేనా, స్పెరికల్ కాన్వెక్సా, సిలిండ్రికల్ కాన్కేవా? పారాబోలిక్ కాన్కేవ్. సో పారాబోలిక్ కాన్కేవ్ మిర్రర్ అనేది ఉపయోగించడం జరుగుతుంది. ద రీజన్ ఫర్ ఏ స్విమ్మింగ్ పూల్ టు అపియర్ లెస్ డీప్ దాన్ ద యాక్చువల్ డెప్త్. సో మనకున్నటువంటి డెప్త్ కంటే కూడా తక్కువ డెప్త్ అని మనకు కనిపించడానికి గల కారణం ఏంటిది మనం పైన డిస్కస్ చేసుకున్నాం కదా, రీఫ్రాక్షన్. సో రీఫ్రాక్షన్ వల్లనే మనకు అది ఆ విధంగా కనిపించడం జరుగుతుంది. ఆల్టర్నేటింగ్ కరెంట్ ఈజ్ కన్వర్టెడ్ టు డైరెక్ట్ కరెంట్ బై. సో ఏసీ కరెంట్ అనేది డీసీ కరెంట్గా మారడానికి గల కారణం ఏంటిది? రెక్టిఫైర్. సో రెక్టిఫైర్ ఉపయోగించడం వల్ల ఈ విధంగా మనకు కన్వర్ట్ అవ్వడం జరుగుతుంది. అండ్ నెక్స్ట్ క్వశ్చన్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ మోస్ట్ ఎలాస్టిక్. సో ఇచ్చినటువంటి దాంట్లో ఏది మోస్ట్ ఎలాస్టిక్? రబ్బర్, వెట్ క్లే, స్టీల్, ప్లాస్టిక్, ఈ కింది వాటిలో ఏది అత్యంత బాగా సాగుతుందంటే ఫస్ట్ మనం ఆన్సర్ చేసేది రబ్బర్. కాకపోతే రబ్బర్ కూడా మనకు ఏంచి కొంత స్టేజ్లోకి రాగానే తర్వాత అది బ్రేక్ అయిపోవడం, ఈ స్టేజ్లోకి రాదు కదా ఆటోమేటిక్గా అది బ్రేక్ అయిపోతుంది. సో రబ్బర్ కాదు. నెక్స్ట్ వెట్ క్లే. సో అది ప్రజెంట్ ఉన్న దానికంటే దాంట్లో హాఫ్ పార్ట్ కూడా అది ఎక్స్టెండ్ అయ్యే ఛాన్స్ కూడా ఉండదు, ఇది తొందరగానే ఇది కూడా బ్రేక్ అయిపోతుంది. అండ్ నెక్స్ట్ ప్లాస్టిక్. దీనిలో మనకు 2 టైప్స్ ఉంటాయి, థర్మో సెట్టింగ్, థర్మో ప్లాస్టిక్. అదేవిధంగా థర్మో ప్లాస్టిక్ మనం తీసుకున్నట్లయితే దీనిలో పావు భాగం మాత్రం మనకు అది ఎక్స్టెండ్ అవ్వడం జరుగుతుంది, తర్వాత ఇది కూడా బ్రేక్ అయిపోతుంది. బట్ మనకు డబల్ కంటే ఎక్కువ సార్లు ఎక్స్టెండ్ అయ్యేది స్టీల్ మాత్రమే. సో ఆన్సర్ ఈజ్ స్టీల్. అండ్ నెక్స్ట్ క్వశ్చన్, వెన్ ఏ పర్సన్ వాకింగ్ ఇన్ ఏ బ్రైట్ సన్లైట్ ఎంటర్స్ ఏ డార్క్ రూమ్ హీఈస్ నాట్ ఏబుల్ టు సీ క్లియర్లీ ఫర్ ఏ లిటిల్ వైల్ బికాస్. సో ఒక పర్సన్ బాగా ఎండగా ఉన్నటువంటి టైంలో బాగా అంతా తిరగడం జరిగింది, సడన్గా తన ముందర ఒక బ్లాక్ రూమ్ అనేది రావడం జరిగింది. ఆ యొక్క రూమ్లోకి ఎంటర్ కాగానే తనకు అక్కడ ఏం కనిపించలేదు. సో వాట్ ఈస్ ద రీజన్? ఎందుకు అతను ఆ రూమ్లో ఉండేటటువంటి ఏ వస్తువును కూడా చూడలేడు అన్నట్లయితే అక్కడ ఆ యొక్క కంటి రెటినాలో లేదా కంటి పాప అన్నది దాన్ని అబ్జర్వ్ చేయలేదు. ద ఐరిస్ ఈజ్ అనేబుల్ టు డైల్యూట్ ద ప్యూపుల్ ఇమ్మీడియట్లీ. సో ఐరిస్ అనేది దాన్ని బట్టి అండర్స్టాండ్ చేసుకోలేదు కాబట్టి ఆ యొక్క ప్రాబ్లం అనేది రావడం జరుగుతుంది. అది కూడా 2 to 3 seconds మాత్రం ఉంటుంది, తర్వాత ఏదో విధిగానే ఉండడం జరుగుతుంది. ద స్వింగ్ ఆఫ్ ఏ స్పిన్నింగ్ క్రికెట్ బాల్ ఇన్ ఎయిర్ కెన్ బి ఎక్స్ప్లెయిన్డ్ ఆన్ ద బేసిస్ ఆఫ్. సో మనం క్రికెట్ చూస్తుంటాం కదా, క్రికెట్లో మనకు స్పిన్ వేస్తుంటారు, స్వింగ్ వేస్తుంటారు, అదేవిధంగా ఫాస్ట్ బౌలింగ్ వేస్తూ ఉంటారు, మీడియం ఫేస్ వేస్తూ ఉంటారు. సో దీనిలో మనకి ఇన్ని వేరియేషన్స్ రావడానికి గల కారణం ఏంటిది? ఒకే బాల్ వేసినటువంటి పర్సన్ యొక్క స్టైల్లో చిన్న చేంజ్ వచ్చినంత మాత్రాన దాన్ని స్వింగ్ అని, స్పిన్ అని, ఫాస్ట్ బౌలర్ అని ఈ విధంగా దాన్ని ఏ విధంగా డిసైడ్ చేస్తూ ఉంటారంటే దానిలో ఉండేటటువంటి సడన్ చేంజ్ ఇన్ ద విండ్ డైరెక్షన్, బయాన్స్ ఆఫ్ ఎయిర్, టర్బులెన్స్ కాజ్డ్ బై ద విండ్, లేకపోతే బెర్నౌలీస్ థీరం. సో బెర్నౌలీస్ థీరం మాత్రం కాదు, బయాన్స్ బై ఎయిర్ కూడా కాదు, సడన్ చేంజ్ ఇన్ విండ్ డైరెక్షన్ అంటే మనం ఎంత కంట్రోల్డ్ ఏరియాలో ఉన్నా కూడా స్వింగ్ అనేది రావడం జరుగుతుంది, కాబట్టి టర్బులెన్స్ కాజ్డ్ బై విండ్. సో దిస్ ఈజ్ ద కరెక్ట్ వన్. సో 100% సాటిస్ఫై అయ్యేది టర్బులెన్స్ కాజ్డ్ బై ద విండ్. ద స్వింగ్ ఆఫ్ ఏ స్పిన్నింగ్ క్రికెట్ బాల్ ఇన్ ఎయిర్ కెన్ బి ఎక్స్ప్లెయిన్డ్ బై ఆన్ ద బేసిస్ ఆఫ్ టర్బులెన్స్ కాజ్డ్ బై విండ్. వై 2 thin sheets కెన్ కీప్ వార్మర్ దెన్ ఏ సింగిల్ థిక్ షర్ట్ ఇన్ వింటర్. సో వింటర్లో కనుక మనం గమనించినట్లయితే ఒక మందపాటి షర్ట్ కంటే కూడా 2 పల్సెట్ చొక్కాలనే మనకు ఎక్కువ వేడిని అందించగలవు అన్నట్లయితే మనకు ఆ రెండింటి మధ్య మనకు ఎయిర్ అనేది లాక్ అవ్వడం జరుగుతుంది. ఆ యొక్క ఎయిర్ అనేది మనకు మీడియం లాగా ఉండడం వల్ల ఇన్సులేషన్లకు మనకు వర్క్ అవ్వడం జరుగుతుంది. సో ఎయిర్ లేయర్, ఎయిర్ లేయర్ ఓకే, గుడ్ కండక్టర్ కాదు యాక్చువల్లీ ఇది, ఇన్సులేషన్ మీడియా అంటే మనకు నిరోధకంగా మనకు అది వర్తించడం జరుగుతుంది, కాబట్టి ఆప్షన్ నెంబర్ సి ఈజ్ రైట్. అండ్ నెక్స్ట్ క్వశ్చన్, విచ్ లేయర్ ఆఫ్ ద ఎర్త్ అట్మాస్ఫియర్ రిఫ్లెక్ట్స్ బ్యాక్ టు ద రేడియో వేవ్స్ టు ద ఎర్త్ సర్ఫేస్. సో రేడియో వేవ్స్ అని మన యొక్క ఎర్త్ సర్ఫేస్ పంపించడానికి ఈ కింది ఉండేటటువంటి ఏస్పియర్ అనేది మనకు వర్క్ అవ్వడం జరుగుతుంది, అయోనోస్ఫియర్, స్ట్రాటోస్ఫియర్, మెసోస్ఫియర్, ఎక్సోస్ఫియర్. సో ఏది చేయడం జరుగుతుంది? అయోనోస్ఫియర్లో ఈ యొక్క రేడియో యాక్టివిటీ అనేది మనకు జరుగుతుంది మేజర్గా రేడియో వేవ్ సంబంధించింది. అండ్ నెక్స్ట్ క్వశ్చన్, సౌండ్ కెన్ నాట్ పాస్ త్రూ. ఈ కింద ఇచ్చినటువంటి 4 ఆప్షన్స్లో దేని నుంచి సౌండ్ అనేది బయటికి రాదు? స్టీల్, వాటర్, అదేవిధంగా ఎయిర్ అండ్ వాక్యూమ్. సో వాక్యూమ్ నుంచి మాత్రమే రాదు, కాబట్టి ఆప్షన్ నెంబర్ డి ఈజ్ రైట్. ఎయిర్లో మనకు సౌండ్ వస్తుంది, స్టీల్లోంచి వస్తుంది, వాటర్లో కూడా వస్తుంది. అండ్ నెక్స్ట్ క్వశ్చన్, ఇన్ ఏ ఫోటో సెల్ లైట్ ఎనర్జీ ఈజ్ కన్వర్టెడ్ ఇన్ టు. సో లైట్ ఎనర్జీ, ఈ యొక్క ఫోటో సెల్ అంటే మన యొక్క సోలార్ ప్యానెల్ ఉంటుంది కదా ఫ్రెండ్స్, సోలార్ ప్యానెల్లోని ఒక చిన్న సెల్లే మనం ఫోటో సెల్ అంటాం. ఈ యొక్క ఫోటో సెల్ అనేది మన యొక్క కెమికల్ ఎనర్జీని, ఏదైతే మన యొక్క కెమికల్ ఎనర్జీని ఎలక్ట్రికల్ ఎనర్జీగా మారుస్తుంది. సో ఇక్కడ నుంచి వచ్చేటటువంటి లైట్ ఎనర్జీని ఇది కెమికల్గా మారుస్తుంది, కెమికల్ టు ఎలక్ట్రికల్. సో మనకు ఇంటూ ఫైనల్గా వచ్చేటటువంటి అవుట్పుట్ ఎలక్ట్రికల్, అదే కన్వర్టెడ్ ఫ్రమ్ అన్నట్లయితే మనకు కెమికల్ తీసుకోవడం జరుగుతుంది.
నెక్స్ట్ క్వశ్చన్, ఏ స్టార్మ్ ఈజ్ ప్రిడిక్టెడ్ ఇఫ్ ద అట్మాస్ఫియర్ ప్రెజర్ అనేది, సో మనకు తుఫాన్ రాబోతుంది అని అన్నట్లయితే అట్మాస్ఫియర్ ప్రెజర్ అనేది ఒకసారి పెరుగుతుందా, తగ్గుతుందా, సడన్గా పడిపోతుందా, లేకపోతే స్లోగా పెరుగుతుందా అన్నట్లయితే, మనం ఆల్రెడీ ఈ టాపిక్ అని మనం లాస్ట్ క్లాస్ అండ్ బిఫోర్ లాస్ట్ క్లాస్లో మనం డిస్కస్ చేసుకున్నాం. సో అది అకస్మాత్తుగా మనకు అది పడిపోవడం జరుగుతుంది. అకస్మాత్తుగా పడిపోతేనే మనకు అక్కడ బారమితి ఉంటుంది, బారోమీటర్. సో ఆ యొక్క బారోమీటర్లో మనకు సడన్గా పడిపోతేనే తుఫాన్ రాబోతుందని మనం ఐడెంటిఫై అవ్వడం జరుగుతుంది. సో ఒకే క్వశ్చన్ మనకు డిఫరెంట్ డిఫరెంట్ ఆస్పెక్ట్స్లలో అడుగుతుంటారు కాబట్టి ఈ టాపిక్స్ పైన మీకు గ్రిప్ ఉన్నట్లయితే గ్యారంటీ మీకు మార్క్స్ అనేవి రావడం జరుగుతుంది. అండ్ నెక్స్ట్ క్వశ్చన్, వాట్ షుడ్ ఏ పర్సన్ అన్ఫ్రీలీ రొటేటింగ్ టర్న్ టేబుల్ డూ టు డిక్రీస్ హీ స్పీడ్. సో స్పీడ్ అనేది డిక్రీస్ చేయడానికి ఆ యొక్క పర్సన్ ఏం చేయాల్సి ఉంటుంది. సో ఈ విధంగా మనకు ఒక డిస్క్ లాంటి ఒక రోటరీ ఉంది. సో దాంట్లో ఒక టేబుల్ పైన ఇతను కూర్చోవడం జరిగింది. దీని యొక్క స్పీడ్ని ఇతను తగ్గించాలన్నట్లయితే ఏం చేయడం జరుగుతుంది. సో బ్రింగ్స్ హిస్ హ్యాండ్ టుగెదర్, సో అతని యొక్క చేతులను కనుక దగ్గర తెచ్చుకోవాలనా, లేకపోతే రైజెస్ హ్యాండ్స్ అప్, సో తన యొక్క హ్యాండ్స్ని ఈ విధంగా పైకి తీయాలన్నా, లేకపోతే ఫస్ట్ దేమో దగ్గరికి తీసుకోవాలి అండ్ థర్డ్ దేమో స్ప్రెడ్ చేయాలి ఈ విధంగా. సో ఈ విధంగా స్ప్రెడ్ చేయాల్సి ఉంటుంది, పర్సన్ ఈ విధంగా ఉంటారు. అండ్ ఫోర్త్ వన్, సిట్ డౌన్ అండ్ రైజ్ హ్యాండ్స్, సో కూర్చొని ఇట్లా చేతులు లేపాల్సి ఉంటుంది. సో దీనిలో ఏ విధంగా స్పీడ్ అనేది తగ్గిపోతుందంటే థర్డ్ దాని వల్లనే అతని యొక్క స్పీడ్ అనేది తగ్గిపోతుంది. ఎందుకంటే ఇక్కడ మనకు ఎయిర్ కాంటాక్ట్ అనేది ఇంక్రీజ్ అవుతుంది. ఎయిర్ కాంటాక్ట్ ఇంక్రీజ్ అయినప్పుడు దాని యొక్క స్పీడ్ అనేది ఆటోమేటిక్గా డిక్రీజ్ అయిపోవడం జరుగుతుంది. అండ్ నెక్స్ట్ క్వశ్చన్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ సెలెస్టియల్ బాడీస్ కంటెయిన్ అబండెంట్ క్వాంటిటీస్ ఆఫ్ హీలియం 3, ఏ పొటెన్షియల్ సోర్స్ ఆఫ్ ఎనర్జీ. సో హీలియం 3 అనేది ఈ కింద ఇచ్చినటువంటి ఏ ఖగోళ పదార్థాలలో ఉండడం జరిగింది, ఏదైనా ఏ ఖగోళ వస్తువులో ఉండడం జరిగింది. సో ఎర్త్, మూన్, వీనస్, సాటర్న్, సో దీని మీద ఉండడం జరిగింది మన యొక్క ఉపగ్రహం అయినటువంటి మూన్. సో మన యొక్క మూన్ పైన హీలియం 3 అనేది ఎక్కువగా ఉండడం జరుగుతుంది. అండ్ నెక్స్ట్, స్మాగ్ ఈజ్ ఏ కాంబినేషన్, సో పొగమంచు అనేది దీని యొక్క కలయిక, గాలి అండ్ నీటి ఆవిరి, నీరు అండ్ పొగ, అగ్ని అండ్ నీరు, పొగ అండ్ పొగమంచు. సో దీని యొక్క కలయిక అండి స్మాగ్ అనేది స్మోక్ అండ్ ఫాగ్ యొక్క కలయిక, స్మోక్ అండ్ ఫాగ్ యొక్క కలయిక స్మాగ్. అండ్ నెక్స్ట్ క్వశ్చన్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ సర్క్యూట్ ఎలిమెంట్స్ ఈజ్ యూజ్డ్ టు బ్లాక్ డీసీ ఇన్ అన్ ఎలక్ట్రానిక్ సర్క్యూట్. సో ఈ కింద వాటిలో ఏది డీసీని బ్లాక్ చేయడానికి ఉపయోగించడం జరుగుతుంది, రెసిస్టెన్స్, కెపాసిటెన్స్, ఇండక్టెన్స్ అండ్ డయోడ్. సో దీన్ని ఉపయోగించడం జరుగుతుంది, కెపాసిటెన్స్, కెపాసిటెన్స్ని ఉపయోగించడం జరుగుతుంది డీసీని బ్లాక్ చేయడానికి ఇన్ ద సర్క్యూట్. సో మనకు సర్క్యూట్స్ ఉండడం జరుగుతుంది ఈ విధంగా, బ్రెడ్ బోర్డ్ పైన దాన్ని కూడా మనకు అరేంజ్ చేస్తూ ఉంటారు, లేదా మదర్ బోర్డ్స్ అందరూ కూడా చూసింటారు కదా, ఆ యొక్క మదర్ బోర్డ్స్లో కూడా మనకి ప్రాసెస్ అనేది ఉండడం జరుగుతుంది. అండ్ నెక్స్ట్, స్పెక్టకిల్స్ యూజ్డ్ ఫర్ వ్యూయింగ్ 3D ఫిల్మ్స్. సో ఏ లెన్స్ని ఉపయోగించడం వల్ల మనం 3D ఫిల్మ్స్ని చూడగలం. సో 3D ఉంటుంది కదా, సో 3Dలో ఉండేటటువంటి ఫిల్మ్స్ని వాచ్ చేయడానికి ఏ లెన్స్ని ప్రిఫర్ చేయడం జరుగుతుంది, బైఫోకలా, కాన్వెక్సా, కాన్కివా, పోలరాయిడ్సా. సో ఏది ఉపయోగించడం జరుగుతుంది, పోలరాయిడ్ లెన్స్ అనేది ఉపయోగించడం జరుగుతుంది. అండ్ నెక్స్ట్, ఏ బాయ్ సిట్టింగ్ ఇన్ అన్ ఓపెన్ కార్ మూవింగ్ విత్ ఏ కాన్స్టెంట్ స్పీడ్ త్రోస్ ఏ బాల్ స్ట్రైట్ అప్ ఇన్ టు ద ఎయిర్, ద బాల్ ఫాల్స్ బిహైండ్ హిమ్, ఇన్ ఫ్రంట్ ఆఫ్ హిమ్, అదేవిధంగా ఇన్ టు హిస్ హ్యాండ్, అదేవిధంగా బై హిస్ సైడ్. సో ఒక పర్సన్ ఈ విధంగా మనకు మూవ్ అవుతున్నాడు. సో ఈ విధంగా మూవ్ అవుతున్నప్పుడు, కార్లో మూవ్ అవుతున్నప్పుడు ఈ విధంగా మనకు ఒక రాయిని పైకి విసిరేయడం జరిగింది. ఆ పర్సన్ స్టిల్ మూవ్ అవుతూనే ఉన్నాడు. ఆ రాయి వచ్చి మళ్ళీ పడ్డప్పుడు, సో ఎక్కడ పడడం జరుగుతుంది, ఆ పర్సన్ ఇక్కడికి వెళ్ళిపోతాడు ఆ టైంలో, ఈ పర్సన్ సో ఈ పొజిషన్లోకి వెళ్ళిపోతాడు. ఇక్కడికి ఉన్నప్పుడు ఇక్కడ వేయడం జరిగింది, అది పైకి వెళ్ళి మళ్ళీ తిరిగి ఇక్కడికి వచ్చింది, ఇక్కడ పడ్డది కాబట్టి అతని యొక్క బ్యాక్ సైడ్ పడిపోవడం జరిగింది. ఇతని ఫ్రంట్ పడిపోలేదు, ఇన్ టు హిస్ హ్యాండ్ అతని హ్యాండ్లోకి పడిపోలేదు, బై సైడ్ అతని పక్క కూడా పడిపోలేదు, కాబట్టి ఈ విధంగా మనకు వస్తుంది. సో కార్ ఈ విధంగా వచ్చింది, ఇక్కడ వచ్చినప్పుడు పైకి వేయడం జరిగింది, ఇది కిందికి వచ్చేలోపు ఇతను ఫార్వర్డ్కి మూవ్ అయిపోవడం జరిగింది. అండ్ నెక్స్ట్ క్వశ్చన్, ద ప్రాసెస్ ఇన్వాల్వ్డ్ ఇన్ మేకింగ్ సోప్. సో సోప్ మేకింగ్ చేసే ప్రాసెస్ని సఫోనిఫికేషన్ అనడం జరుగుతుంది. ఇది కెమిస్ట్రీకి సంబంధించినటువంటి టాపికే, కాకపోతే లైఫ్ సైన్స్ సంబంధించి ఇంపార్టెంట్ కాబట్టి దీనిలో కవర్ చేయడం జరిగింది అండ్ కెమిస్ట్రీలో కూడా యాడ్ అవ్వడం జరుగుతుంది. అండ్ నెక్స్ట్ క్వశ్చన్, 1 kWh ఈజ్ యూనిట్ ఆఫ్. సో ఈ కింద వాటిలో దీని యొక్క యూనిట్ యొక్క 1 kWh ఎనర్జీ, పవర్, ఎలక్ట్రిక్ ఛార్జ్, అదేవిధంగా ఎలక్ట్రిక్ అవర్. సో దీనికి సంబంధించింది, ఎనర్జీకి సంబంధించింది, 1 kWh లేదా kWh అనేది ఈ శక్తికి సంబంధించింది. అండ్ నెక్స్ట్ క్వశ్చన్, మన యొక్క వెంటిలేటర్స్ ప్రతి ఇంటికి కూడా మనకు కిటికీలతో పాటు పైన మనకు చిన్నగా ఈ విధంగా స్లాట్స్ అనేవి పెట్టడం జరుగుతుంది, దాన్ని మనం వెంటిలేటర్స్ అంటాం. ఆ యొక్క వెంటిలేటర్స్ అనేవి సీలింగ్కి దగ్గరగా ఏర్పాటు చేయడం జరుగుతుంది. వాట్ ఈస్ ద మెయిన్ రీజన్? సో దాంట్లో అక్కడ ఏం జరుగుతుందంటే, ద ఎగ్జాస్ట్ వార్మర్ ఎయిర్ రైజెస్ అప్ అండ్ గోస్ అవుట్. మనం శ్వాస తీసుకుంటాం కదా, ఉచ్ఛ్వాస, నిశ్వాసాలు, అవన్నీ కూడా మనకు బయటికి వెళ్ళిపోవడానికి ఆ యొక్క వెంటిలేషన్ ద్వారా అది బయటికి వెళ్ళిపోవడం జరుగుతుంది. సో ఈ విధంగా మనకు జరుగుతుంది. అండ్ నెక్స్ట్, ద హెయిర్ ఆఫ్ షేవింగ్ బ్రష్ క్లింగ్స్ టుగెదర్ వెన్ వీ రిమూవ్ ఫ్రమ్ ద వాటర్ జుట్టు. సో మనం వాటర్ నుంచి తీసినప్పుడు ఈ యొక్క షేవింగ్ బ్రష్కి అంతా కూడా జుట్టు అనేది కలిసినట్టు రావడం జరుగుతుంది. వాట్ ఈస్ ద రీజన్? వాట్ ఈస్ ద రీజన్ అన్నట్లయితే, సర్ఫేస్ టెన్షనా, విస్కాసిటీయా, ఎలాస్టిసిటీయా, ఫ్రిక్షన్ అన్నట్లయితే సర్ఫేస్ టెన్షన్ ఫ్రెండ్స్.
సో ఇక షేవింగ్ బ్రష్ సంబంధించింది. అండ్ నెక్స్ట్ క్వశ్చన్, చల్లని దేశాల్లో తీవ్రమైనటువంటి చలికాలంలో నీటి పైపులు పగిలిపోవడం జరుగుతుంది, సో వాట్ ఈస్ ద రీజన్? ఇది కూడా మనం పైన డిస్కస్ చేసుకున్నాం. వాటర్ ఎక్స్పాండ్స్ అండ్ ఫ్రీజింగ్, ఫ్రీజింగ్ టైంలో వాటర్ అనేది ఎక్స్పాండ్ అవుతుంటుంది, అందువలన పైపులు అనేవి బ్లాస్ట్ అయిపోవడం జరుగుతుంది. అండ్ నెక్స్ట్, ఇన్ ద ప్రాసెస్ ఆఫ్ మ్యాగ్నటైజేషన్ ఆఫ్ బార్, సో మనం ఒక మెటాలిక్ బార్ని తీసుకున్నాం, దీన్ని మ్యాగ్నటైజ్ చేయాలనుకుంటున్నాం. సో దీన్ని మ్యాగ్నటైజ్ చేయాలన్నట్లయితే అక్కడ మనకు ద ఎంటైర్ బ్లాక్ ఆఫ్ బార్, అక్కడ ఉన్నటువంటి టోటల్ బార్ అనేది మ్యాగ్నటైజ్ అయిపోతుందా, లేకపోతే ఓన్లీ సర్ఫేస్ అనేది మనకు మ్యాగ్నటైజ్ అవుతుందా, లేకపోతే రెండు చివర్లు మాత్రమే మ్యాగ్నటైజ్ అవుతాయి, లేకపోతే టోటల్ బార్లో మనకు కొంత భాగం మాత్రమే మ్యాగ్నటైజ్ అవ్వడం జరుగుతుంది? సో ఏమవ్వడం జరుగుతుంది, ఒక బార్ని తీసుకుంటే ఆ యొక్క బార్ మొత్తం కూడా మనకు మ్యాగ్నటైజ్ అయిపోతుంది, దాన్ని బ్రేక్ చేస్తే మళ్ళీ మనకు రెండు మ్యాగ్నెట్లు ఏర్పడతాయి, దాన్ని బ్రేక్ చేస్తే మళ్ళీ మనకు అట్లా మల్టిపుల్ టైప్స్ ఆఫ్ మ్యాగ్నెట్స్ అనేవి ఏర్పడతాయి కాబట్టి, సో దిస్ ఈస్ ద కరెక్ట్ వన్. అండ్ నెక్స్ట్ క్వశ్చన్, నెక్స్ట్ క్వశ్చన్, ఏ ఫాలింగ్ డ్రాప్ ఆఫ్ రెయిన్ వాటర్ అక్వైర్స్ ద స్పెరికల్ షేప్ డ్యూ టు, సో పైనుంచి పడేటటువంటి నీటి చుక్క అనేది గోళాకారాలలో కనిపించడం జరుగుతుంది, సో వాట్ ఈస్ ద రీజన్? సో దాని యొక్క రీజన్ అంటే విస్కాసిటీ, సో విస్కాసిటీ వలనే అది మనకు ఆ యొక్క గుండ్రప్ షేప్లోకి రావడం జరుగుతుంది. అండ్ నెక్స్ట్ క్వశ్చన్, ద వీకెస్ట్ ఫామ్ ఆఫ్ ఫండమెంటల్ ఫోర్సెస్, ఈ కింద ఇచ్చినటువంటి వాటిలో వీకెస్ట్ ఫోర్స్ ఏంటిది? గ్రావిటేషన్ ఫోర్స్, ఎలక్ట్రోస్టాటిక్ ఫోర్స్, మ్యాగ్నెటిక్ ఫోర్స్ అండ్ న్యూక్లియర్ ఫోర్స్. సో అన్నిటికంటే ఎక్కువైంది న్యూక్లియర్ ఫోర్స్, దీని తర్వాత మనకు ఉండేది మ్యాగ్నెట్, మ్యాగ్నెట్ తర్వాత ఉండేది ఎలక్ట్రోస్టాటిక్, అండ్ దీని తర్వాత లీస్ట్ ఉండేది గ్రావిటేషన్ కాబట్టి లీస్ట్ వచ్చేసి గ్రావిటేషనల్ ఫోర్స్. అండ్ నెక్స్ట్ క్వశ్చన్, ద వెలాసిటీ ఆఫ్ సౌండ్ ఇన్ ఎయిర్ డస్ నాట్ చేంజ్ విత్ ద చేంజ్ ఆఫ్, ఈ కింద వాటిలో ఎయిర్ చేంజ్ అవ్వడం వల్ల ఆ యొక్క సౌండ్ యొక్క వేగం అనేది గాలిలో మారదు, గాలి యొక్క ఉష్ణోగ్రత ప్రెజర్ అంటే ఒత్తిడి, అదేవిధంగా గాలిలో తేమ, అదేవిధంగా ధ్వని ప్రచార దిశలో గాలి, సో దీనివల్ల మన యొక్క వెలాసిటీ ఆఫ్ సౌండ్ అనేది మారదు అన్నట్లయితే ప్రెజర్ ఆఫ్ ఎయిర్, సో ఎయిర్ ప్రెజర్ అనేది ఇంక్రీజ్ అయినా డిక్రీజ్ అయినా కూడా మన యొక్క వెలాసిటీ ఆఫ్ సౌండ్ అనేది ఇంక్రీజ్ కాదు, సో టెంపరేచర్ ఇంక్రీజ్ అయినట్లయితే ఆ యొక్క ఎయిర్ మాలిక్యూల్స్ అనేవి ఎక్స్పాండ్ అవ్వడం జరుగుతుంది, విండ్ డైరెక్షన్ ఉన్నట్లయితే ఇంకా స్పీడ్ అనేది ఇంక్రీజ్ అవుతుంది. ఇక్కడతో ఈ యొక్క క్లాస్ మనం కంప్లీట్ చేద్దాం, నెక్స్ట్ వీడియోలో మనం 151 కాన్సెప్ట్ డిస్కస్ చేసుకోవడం జరుగుతుంది. అండ్ ఎవరైతే ఇంకా ఈ యొక్క బుక్ అనే పర్చేజ్ చేయలేదు వాళ్ళంతా ఈ యొక్క బుక్ అనే పర్చేజ్ చేయండి, అండ్ పార్ట్ వన్ అండ్ పార్ట్ టూ వీడియోస్ కూడా చూడండి, అండ్ మీ యొక్క ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కూడా ఈ యొక్క వీడియో గురించి ఇంటిమేషన్ చేయండి. అండ్ ఎవరైతే ఇంకా యొక్క పార్ట్ వన్ అండ్ పార్ట్ టూ పీడిఎఫ్స్ డౌన్లోడ్ చేసుకోలేదు వాళ్ళంతా కూడా మన యొక్క శ్రీనివాస్ మిక్ .in వెబ్సైట్లోకి వెళ్ళి ఆ యొక్క బుక్స్ అన్ని కూడా మీరు డౌన్లోడ్ చేసుకోండి. సో ఇది ఫ్రెండ్స్ ఈరోజు వీడియో, నెక్స్ట్ వీడియో మరికొంత డేటాతో కలుద్దాం. అప్పుడు షెడ్యూల్ మెన్షన్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మెన్షన్ ప్లీజ్ షెట్ ఎవర్ వన్ అండ్ థ్యాంక్ ఫ్రెండ్స్, థ్యాంక్ ఫర్ వాచింగ్.